ఒక్కడు మాటల్లా దస్పల్ల కుంభకోణం జరిగింది ఒక్కడు మాటల్లా ఇసుక కుంభకోణం జరుగుతుంది ఒక్కడు మాటల్లా నేను ఇప్పుడు సవాల్ ఇస్తున్నా నేను ఛాలెంజ్ చేస్తున్నా మంత్రులకి మైనింగ్ మంత్రి ఉన్నాడు ఒక దొంగరెడ్డి ఆయన సవాల్ ఇస్తున్నా మీ జగన్మోహన్ రెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి రోజుకి ఇసుకలో 2.5 కోట్ల రూపాయలు దొబ్బుతున్నాడు ఓకే రోజుకి మీ ఎక్సైజ్ శాఖ మంత్రికి నేను సవాల్ ఇస్తున్నా మధ్యంలో జగన్మోహన్ రెడ్డి రోజుకి ఇంకో 2 కోట్లు దొబ్బుతున్నాడు జగన్మోహన్ రెడ్డి రూమ్లు అంటే ఆ కుటుంబ సభ్యులు చెప్పి రూమ్లో ఏముండదంటే క్యాల్క్యులేటర్ ఉంటుందంట క్యాల్క్యులేటర్ ఎవరైనా వస్తే ఆ ఇసుకంత ఎన్ని క్యూబిక్ మీటర్లు తవ్వారు అరే వాటాలో 2 లక్షలు తక్కువచ్చిన 2 లక్షలు పట్టుకురా అంటాడు జగన్మోహన్ రెడ్డి టేబుల్ మీద క్యాల్క్యులేటర్ ఉంటుందండి అంటే బట్టలు తగడా నొక్కుతాడు ఈరోజు నాకు 4 కోట్ల 20 లక్షల 22 లక్షల 50 వేల రూపాయలు రావాలి మీరు 4 కోట్లు ఇచ్చారు ఏ 22 లక్షలు పట్టుకురారా అంటాడు అది జగన్మోహన్ రెడ్డి సో ఎన్నిటి మీద మేము పోరాడుతున్నాం స్వామి అందుకే మా తల్లిని అవమానించారు చివరికి నా భార్యను అవమానించారు నేను చిన్నప్పుడు దిగిన ఫోటోలు తీసుకొస్తాను చెప్పిన కౌన్సిల్ అరే నేనే ఫ్రేమ్ కట్టిస్తారా ఎందుకు బాధపడుతున్నారు కానీ ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారా సీఎం ఉద్యమం చేస్తున్నాం ముందు ముందు వెళ్తాం కానీ ఇది దున్నపోతు ప్రభుత్వం ముళ్ళకర్రతో తల్లాలి ఆ ముళ్ళకర్రనే రేపు ఓటు ఆ ముళ్ళకర్రే రేపు ఓటు అది ప్రజలు.